Hi friends, welcome back to our channel. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ భీమవరం స్పెషల్ కొరమేను చేప నిలవ పచ్చడి. ఈ వీడియోలో చూపిన విధంగా కొరమేను చేపతో నిలవ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కొరమేను చేప నిలవ పచ్చడి తయారు చేయడం కోసం 1 కేజీ కొరమేను చేప ముక్కలను తీసుకున్నాను. కొరమేను చేప ముక్కల్ని ఉప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అన్ని ముక్కలకు బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 గంట పక్కన ఉంచుకోవాలి. ఈలోగా గ్యాస్ ఆన్ చేసుకుని 1 కడాయి పెట్టుకుని అందులో 20 లవంగాలు, 4 యాలకులు, 4 అంగుళాలు దాల్చిన చెక్క, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని మొత్తం అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని 1 బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లిని శుభ్రం చేసుకుని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని 1 ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని 1 కడాయి పెట్టుకుని అందులో 2 కప్పులు ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను. మనం ఎప్పుడు నిలవ పచ్చళ్ళు చేసినా కూడా వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకి పైన ముక్క ఫ్రై అయిపోతుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మొత్తం చేప ముక్కలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయకపోతే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలాగని బాగా మాడిపోయేటట్లు కూడా ఫ్రై చేసుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని వీటన్నింటినీ పక్కకు తీసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కల్లో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులో 1 అరకప్పు కారం వేసి మనం ముందుగా అల్లం వెల్లుల్లి ఫ్రై చేసి ఉంచుకున్న ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసి మొత్తం అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకుని రసం తీసుకున్నాను. ఇలా రసం తీసుకుని ఈ నిమ్మరసాన్ని గ్యాస్ పైన పెట్టి 1-2 పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత చల్లారిన నిమ్మరసాన్ని ఇందులో కలుపుకోవాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. పూర్తిగా చల్లారిన నిమ్మరసాన్ని ఇప్పుడు ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం పోసిన తర్వాత ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం ఆ పచ్చళ్ళలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని 1 మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మూత పెట్టి 1 రోజు పక్కన ఉంచుకోవాలి. తర్వాత రోజు మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేరి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు నిల్వ పచ్చడి చేసినా కూడా ఆయిల్ అనేది ఇలా పైకి వస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకుని ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకుంటే మనం పచ్చడి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. అన్నంలోకే కాకుండా దోశ చపాతీల్లో కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి మనకి 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.